నెల్లూరు జిల్లా సంఘంలోని ప్రభుత్వ పాఠశాలల్లో యూటీఎఫ్ ఉపాధ్యాయుల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వివి శేషులు మండల యూటీఎఫ్ నాయకులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యాశాఖ పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. విద్యార్థులకు ఆల్బెండజోల్ టాబ్లెట్లు వేసే బాధ్యత కూడా ప్రభుత్వం ఉపాధ్యాయులకు అప్పగించడం సరికాదని అన్నారు. 2 నెలలుగా ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు, రేషనలైజేషన్ పొందిన ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం జీతాలు చెల్లించలేదని వాపోయారు. రోజుకొక యాప్తో రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ మండల నాయకులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో సంఘం మండలంలోని ఉపాధ్యాయుల యొక్క సభ్యత్వం కోసం క్యాంపెయిన్ చేయడం జరిగింది. ఈ క్యాంపెయిన్లో భాగంగా ఇప్పటి వరకు 150 మంది ఉపాధ్యాయులు యూటీఎఫ్ సభ్యత్వాన్ని తీసుకుని యూటీఎఫ్ను ఆదరించడం జరిగింది. ప్రధానంగా ఈరోజు ఉండేటటువంటి సమస్యలతో నేటి రోజున మేము డిఓ కార్యాలయం వద్ద ఒక పెద్ద నిరసన కార్యక్రమం చేశాం. 2 నెలలుగా బదిలీలు, ట్రాన్స్ఫర్లు, రేషనలైజేషన్ పొందిన ఉపాధ్యాయుల జీతాలు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేదు. అనేక రోజులుగా మేము అడిగినప్పటికీ కూడా ప్రయోజనం లేకుండా పోయింది. 20 రోజుల్లో ట్రాన్స్ఫర్స్ చేసినటువంటి ఈ ప్రభుత్వం 50 రోజులైనా కూడా జీతాలు చెల్లించక ఉపాధ్యాయుల పట్ల ఒక నిర్లక్ష్య వైఖరి వహిస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే సందర్భంలో పాఠశాలలు విలీనం చేసి ఎక్కువ పిల్లలున్నటువంటి 1 నుంచి 5 దాకా ఉండేటటువంటి బడులు కాస్త 1-2 తరగతులు చేసి 10-12 మంది విద్యార్థులతో ఈరోజు పాఠశాలలు, ముఖ్యంగా ప్రాథమిక వ్యవస్థ చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నది. అదే కాకుండా ఉపాధ్యాయులకు యాప్ల భారం తగ్గిస్తామని చెప్పి రోజుకొక యాప్ పెడుతూ ఉన్నారు. నిన్నటి రోజున ఉపాధ్యాయులు ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి ఐఎఫ్పిఐ టాబ్లెట్లు తెచ్చుకొని మేమే వేయాలా, వాటికి వచ్చే సమస్యలు మేమే చూడాలా, ఆన్లైన్లు మేమే ఎంటర్ చేయాలంటున్నారు. అది ఎంతవరకు సబబు? ఒక పక్క నిన్నటి దాకా సిబిఐ పాఠాలతో సంబంధించి పరీక్షలు పెట్టారు, ఒక పక్క టాబ్లెట్లు ఏమంటున్నారు. ఆ టాబ్లెట్లు ఏదన్నా వెకటిచ్చాయనుకో, దానికి ఎవరు బాధ్యులు అవుతాం? ఆల్బెండజోల్ అనేది కనీసం 2-3 ఖచ్చితంగా కొంచెం రియాక్షన్ వస్తుంది. అదే ఆశయ వర్కర్ గారు ఉంటే ఆ పని చేసుకుంటుంది. కాబట్టి ఉపాధ్యాయుల్ని కేవలం చదువు వరకు పరిమితం చేస్తే మంచి ప్రమాణాలు మేము తీసుకురాగలం. కానీ అనేక రకాల యాప్లు, 18 రకాల యాప్లు ఈరోజు పెట్టున్నారు. అనేక పోరాటాలు చేస్తే ఇప్పటికీ కొద్దిగా తగ్గించామని చెప్పి ఒక్క ఫోటో మాత్రం తీయటం ఆపేది మిత్రులారా. ఇవన్నీ మనం గమనిస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వము విద్యాశాఖ పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉంది. వెంటనే ఉపాధ్యాయులకు పనిభారం తగ్గించి పాఠశాలలో పాఠాలు బోధించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని, ఆ విధంగా చేయడానికి మేము కూడా సహకరిస్తామని తెలియజేస్తాం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.